వేములవాడలో బీఎస్పీ జెండా ఎగురవేస్తామని అన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఎస్పీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ మోసాల పట్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ప్రజలకు మేలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల్లో బీఎస్పీ జెండా ఎగురవేయడమే లక్ష్యమని తెలిపారు. తేవడం జరిగింది. వారికి మన బహుజన సమాజ్ పార్టీ రాజ్యాంగ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేయడం. జిల్లా స్థాయి సమావేశం జరుగుతున్నది. ఆ సందర్భంగా నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం విశ్వకర్మల సదస్సు కూడా జరిగింది. అందులో కూడా నేను పాల్గొనడం జరిగింది. ఒక ఉదయం గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో ఈ తెలంగాణ ప్రభుత్వం సేకరించిన 350 ఏ రైతులైతే మోసపోయినో వాళ్ళని కూడా కలవడం జరిగింది. సో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతి రంగంలో కూడా విఫలమైంది. ఆ విఫలం కావడం ఒక్కటమే కాకుండా మరి వాళ్ళు రకరకాల సామాజిక వర్గాలు మరి ముఖ్యంగా బీసీల మీద అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ విశ్వకర్మల ఆత్మగౌరవ సదస్సులో మరి ఈ జిల్లాకు చెందిన మంత్రి కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు అక్కడ విశ్వకర్మలను చాలా ఘోరంగా అవమానిస్తూ మాట్లాడడం అనేది జరిగింది. దానికి సంబంధించి మరి అసెంబ్లీలో తీర్మానం కూడా జరిగింది. ఇలాంటి అవమానకరమైన మాటలను బహిరంగంగా వెనక్కి తీసుకుంటూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా ఇస్తున్నాము. ఇలాంటి జరిగింది. సో అదేవిధంగా ఈరోజు సిరిసిల్లలో వేములవాడ నియోజకవర్గాల్లో రాబోయే రోజుల బహుజన సమాజ్ పార్టీ జెండా తప్పకుండా ఎగురుతుంది. అదేవిధంగా ఈ రెండు నియోజకవర్గాలను కూడా బహుజన సమాజ్ పార్టీ కైవసం చేసుకోవడం కోసం మా కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేయడం కోసం చెప్పడం జరిగింది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా బహుజన సమాజ్ పార్టీని తీసుకుంటుందని చెప్తున్నాను.